టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్లో రూపొందిన సినిమానే వాల్తేరు వీరయ్య. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేదరన్ త్రెస్స తదితరులు నటించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి మాస్ కాంబినేషన్లో రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లుగా నమోదైంది. ఇక 16 రోజుల్లో దీనికి 126.31 కోట్లు వసూలయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్తో పాటు 37.31 కోట్లు లాభాలు కూడా సొంతమయ్యాయి. టాలీవుడ్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ మహారాజా రవితేజ కలయికలో మూవీకి టాక్తో సంబంధం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే 16 రోజుల్లో ఇది తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల గ్రాస్ మార్కును, ఓవరాల్గా 230 కోట్ల మైలులని చేరిన విషయం తెలిసిందే. ఇక ఇలా రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న వాల్తేరు వీరయ్య ఎవరికీ సాధ్యం కాని కలెక్షన్స్ సాధిస్తోంది. మరోవైపు ఈ సినిమా హిట్ అవడంతో అందరి డైరెక్టర్ల చూపు ఇప్పుడు చిరంజీవి గారిపై పడింది. వాళ్ళు చిరంజీవి గారితో మూవీ తీయాలని చూస్తున్నారట. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు చిరంజీవి గారి గురించి స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. వాల్తేరు వీరయ్యలో ఓర్మాస్ గెటప్లో చూశాం, నిజంగా గ్రేట్ హసలు. ఆ కలెక్షన్స్ చూస్తే చాలు చిరంజీవి గారు ఎలా నటించాడో తెలియడానికి. నేను త్వరలో చిరంజీవి గారితో మూవీ సిద్ధం చేస్తున్నా, కథ కూడా సిద్ధం చేశా, అద్భుతంగా ఉంటుంది. బాక్సాఫీస్కి నిజమైన ఓచకోత ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటారట బోయపాటి శ్రీను గారు. ఇక చిరంజీవి గారు ప్రస్తుతం బోలా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.